హాయ్ హలో, వెల్కమ్ టు నవార్ నవార్ జాబ్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనము లాస్ట్ క్లాస్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి క్లాస్ వన్లో కొన్ని మిసైల్స్ గురించి అంటే క్షిపణుల గురించి నేర్చుకున్నాం. మనం మిగిలిపోయినటువంటి క్షిపణులు మనం ఒకసారి పూర్తిగా నేర్చుకుందాం. అయితే మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్కి. ఓకే, థ్యాంక్ యూ. మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళినట్లయితే అగ్ని 1 వరకు అయిపోయింది మనము. అగ్ని 2 కూడా మనం డిస్కస్ చేసినట్లుగా ఐడియా ఉంది. నెక్స్ట్ చూడండి, అగ్ని 3కి సంబంధించి మనము ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క రేంజ్ వచ్చేసి 3500 కిలోమీటర్స్ ఉందండి. అగ్ని 3 యొక్క రేంజ్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఐఆర్బిఎం మిసైల్ అండి. మీకు తెలిసి ఇక్కడ ఇంతకుముందు అబ్రేషన్స్ మనం ఫస్ట్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఐఆర్బిఎం అంటే చూడండి, ఇండియాస్ ఫస్ట్ ఐఆర్బిఎం మిసైల్ వచ్చేసి ఏంటంటే అది అగ్ని 3 అండి. నెక్స్ట్ దీన్ని సర్ఫేస్ టు సీ, అదేవిధంగా సీ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి సముద్రానికి, సముద్రం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు ఈ అగ్ని 3ని. అదేవిధంగా దేని ఎవరి కోసం దీన్ని రూపొందించడం జరిగింది అంటే నేవీ వాళ్ళ కోసం రూపొందించడం జరిగింది. ఇది దాదాపుగా 2500 కిలోగ్రామ్ వెయిట్ ఆఫ్ వార్ హెడ్స్ను మోసుకెళ్ళగలదండి, అంటే యుద్ధ పరికరాలను మోసుకెళ్ళగలదు. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు టెస్ట్ చేస్తారంటే అగ్ని 3 క్షిపణిని 2006లో టెస్ట్ చేస్తే ఇది ఫస్ట్ టైం ఫెయిల్ కావడం జరిగింది ఫ్రెండ్స్, అంటే ఫెయిల్ అయిపోయింది, విఫలం కావడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ టైం దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే 2017లో ప్రయోగించడం జరిగింది. సక్సెస్ఫుల్గా ప్రయోగం విజయవంతంగా పూర్తి కావడం జరిగింది అగ్ని 3 యొక్క ప్రయోగం అనేది. నెక్స్ట్ చూడండి, అగ్ని 4 చూసినట్లయితే దీని రేంజ్ వచ్చేసి 4000 కిలోమీటర్స్ ఉందండి, అంటే దాదాపుగా 4000 రేంజ్లో ఉన్నటువంటి శత్రు యుద్ధ నౌకలని లేదా యుద్ధ క్షిపణులను అటాక్ చేయగలదు ఫ్రెండ్స్. ఓకే, ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఇది కూడా చూడండి, అంటే ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించేటటువంటి ఈ క్షిపణి ఇది. నెక్స్ట్ ఇది ఎవరి కోసం డిజైన్ చేయడం జరిగింది అంటే ఎయిర్ ఫోర్స్ అండి, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఇది డిజైన్ చేయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది దాదాపుగా 1000 కిలోగ్రామ్స్ ఆఫ్ వెయిట్ వారియర్స్ని తీసుకెళ్ళగలదండి, అంటే 1000 కిలోగ్రామ్స్ ఆఫ్ వెయిట్ వారియర్స్ తీసుకెళ్ళగలదు, అంటే యుద్ధ పరికరాలను మోసుకెళ్ళగలదు. నెక్స్ట్ ఈ అగ్ని 4ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారంటే అగ్ని ప్రైమ్ 2 అని పిలుస్తున్నారండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఇలాంటి బిట్స్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అగ్ని 4 మిసైల్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నారని చెప్పినట్లయితే అగ్ని ప్రైమ్ 2 అనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఫస్ట్ టైం టెస్టెడ్ ఇన్ 2011 అండి. అగ్ని 4 మిసైల్ని ఎప్పుడు మొదటిసారిగా ప్రయోగించారంటే 2011లో ప్రయోగించారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, అగ్ని 5 చూసినట్లయితే చూడండి, రేంజ్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ అండి. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఐసీబీఎం మిసైల్ ఇది. అగ్ని 5 వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఐసీబీఎం మిసైల్. నెక్స్ట్ ఈ అగ్ని 5 క్షిపణి అనేది సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది ఎవరి కోసం డిజైన్ చేయడం జరిగిందంటే ఆర్మీ వాళ్ళ కోసం డిజైన్ చేయడం జరిగిందండి. తర్వాత ఇది దాదాపుగా 1500 కిలోగ్రామ్స్ ఆఫ్ వెయిట్ వారియర్స్ని మోసుకెళ్ళగలదు. నెక్స్ట్ ఇది ఎప్పుడు ప్రయోగించారు ఫస్ట్ టైం అంటే 2012లో అగ్ని 5 అనే మిసైల్ని ప్రయోగించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది సక్సెస్ఫుల్గా ప్రయోగం అనేది విజయవంతం కావడం జరిగింది. నెక్స్ట్ టెస్సీ థామస్, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. టెస్సీ థామస్ అనే మహిళని మనము డాటర్ ఆఫ్ అగ్ని అని పిలుస్తారండి, అగ్నిపుత్రిక అని పిలవడం జరుగుతుంది. తెలుగులో అగ్నిపుత్రిక ఎవరు అంటే టెస్సీ థామస్ అండి, డాటర్ ఆఫ్ అగ్ని అని పిలుస్తారు ఇక్కడ. నెక్స్ట్ టెట్రా ఈజ్ వెహికల్, అంటే ఇది టెట్రా అనేది ఒక వాహక నౌక. ఇది ఏం చేస్తుందంటే అగ్ని మరియు పృథ్వీ మిసైల్స్ని మోసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇట్ ఈ యూజ్డ్ టు క్యారీ అగ్ని అండ్ పృథ్వీ మిసైల్స్ అండి. టెట్రా అనే వాహక నౌక అనేది అగ్ని మరియు పృథ్వీ వాహక నౌకల్ని లేదా క్షిపణులను మోసుకెళ్తుంది. నెక్స్ట్ అండి, ఆకాశ్ చూసినట్లయితే ఇట్స్ రేంజ్ ఈజ్ 25 to 30 కిలోమీటర్స్ అండి. ఆకాశ్ మిసైల్ యొక్క రేంజ్ వచ్చేసి 25 to 30 కిలోమీటర్స్. ఇది కూడా సర్ఫేస్ టు ఎయిర్ అండి, అంటే ఉపరితలం నుంచి ఆకాశానికి ప్రయోగించడం జరుగుతుంది. ఇట్ హ్యాజ్ రాజేంద్ర రాడార్, దిస్ రాడార్ యూజ్డ్ టు కొలాప్స్ మల్టిపుల్ టార్గెట్స్ అండి. అంటే ఇది ఈ దీంట్లో ఏమి ఉపయోగిస్తారంటే రాజేంద్ర రాడార్ అండి, చాలా ఇంపార్టెంట్. ఇది ఆకాశ క్షిపణిలో ఉపయోగించినటువంటి రాడార్ ఏంటంటే అది రాజేంద్ర రాడార్. ఈ రాడార్ ఏమిటి కోసం ఉపయోగిస్తారంటే మల్టిపుల్ టార్గెట్స్ అండి, కొలాప్స్ ద మల్టిపుల్ టార్గెట్స్, వివిధ రకాల
టార్గెట్స్ని ఇది కొలాప్స్ అంటే నాశనం చేస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆకాష్ అనేది ఆకాష్లో ఉపయోగించే రాడార్ ఏంటంటే అది రాజేంద్ర రాడార్. నెక్స్ట్ వచ్చేసి త్రిశూల్ అండి. త్రిశూల్ మిసైల్ చూసినట్లయితే ఇట్స్ రేంజ్ ఈజ్ 9 km అండి. అంటే త్రిశూల్ యొక్క పరిధి ఎంత అంటే 9 కిలోమీటర్లు. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అండి. అంటే ఉపరితలం నుంచి ఆకాశాన్ని ప్రయోగించడానికి ఉపయోగిస్తారు త్రిశూల్ని. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు కొలాప్స్ ద టార్గెట్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ సీస్. అంటే దీన్ని త్రిశూల్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఉపరితలం నుంచి సముద్రంలో ఏమైనా ఎనిమీస్ ఉంటే వాటిపైకి ఉపయోగించడానికి త్రిశూల్ అనే మిసైల్ని ఉపయోగిస్తారండి. తర్వాత నాగ్ చూసినట్లయితే నాగ్ రేంజ్ వచ్చేసి 4 km to 7 km ఉంటుందండి. అంటే 4 కిలోమీటర్ల నుంచి 7 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాటిని ఎదుర్కోగలదు ఇది. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు కొలాప్స్ బాటిల్ ట్యాంక్స్ అండి. యుద్ధ నౌకల్ని కొలాప్స్ చేస్తుంది నాగ్ అనే మిసైల్. బాటిల్ ట్యాంక్స్ అంటే యుద్ధ నౌకలు. నెక్స్ట్ ఇట్ ఈజ్ కాల్డ్ యాంటీ ట్యాంక్ మిసైల్ అండి. అంటే యాంటీ ట్యాంక్ అంటే యుద్ధ నౌకలని నాశనం చేసేటటువంటి మిసైల్ కాబట్టి దీన్ని యాంటీ ట్యాంక్ మిసైల్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఇట్ హ్యాజ్ థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సిస్టమ్ అండి. ఈ నాగ్లో ఉపయోగించినటువంటి సిస్టమ్ ఏంటంటే ఇది థర్మల్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ సిస్టమ్ అంటే TIIS అనే సిస్టమ్ను ఉపయోగిస్తారు దీన్ని. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే ఇది చీకట్లో కూడా శత్రు యొక్క యుద్ధ నౌకలను లేదా యుద్ధ నౌకలను నాశనం చేయగలదు కాబట్టి దీనికి ఆ సిస్టమ్ను ఉపయోగించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నాగ్ మిసైల్ క్యారీడ్ బై, అంటే నాగ్ మిసైల్ని మోసుకెళ్లేది ఏంటంటే అది నామికానా వెహికల్ అండి. నామికానా వెహికల్ నాగ్ అనే క్షిపణిని మోసుకెళ్ళగలదండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ బ్రహ్మోస్ చూసినట్లయితే ఈ బ్రహ్మోస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే వేరే ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో కూడా ఇది దీనికి సంబంధించి బిట్ రావడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి ఒకసారి. చూడండి దీని యొక్క రేంజ్ వచ్చేసి బ్రహ్మోస్ది 290 to 600 km అండి. ఆ బ్రహ్మోస్ మిసైల్ డెవలప్డ్ బై ఇండియా అండ్ రష్యా. బ్రహ్మోస్ మిసైల్ని క్షిపణిని ఏ దేశం తయారు చేస్తుంది అంటే ఇండియా మరియు రష్యా రెండు దేశాలుగా తయారు చేస్తున్నాయండి. నెక్స్ట్ ఈ బ్రహ్మోస్కి ఈ బ్రహ్మోస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది మన ఇండియా నుంచి అంటే బ్రహ్మపుత్ర నది నుంచి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రష్యాలో ఉన్నటువంటి మాస్కోవా నది నుండి ఈ రెండు నదులను కలిపి మనకు బ్రహ్మోస్ అని ఈ క్షిపణికి పేరు పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడు ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్, అంటే ఫాదర్ ఆఫ్ ఈ బ్రహ్మోస్ మిసైల్ యొక్క ఫాదర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ అని ఎవరిని పిలుస్తారు అంటే శివతాను పిల్లయ్య అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ మిసైల్ వచ్చేసి ఆ శివదాను పిల్లయ్య అండి. నెక్స్ట్ ఇట్ ఈజ్ మల్టిపుల్ మిసైల్ అండి. ఏ విధంగానైనా ప్రయోగించవచ్చు దీన్ని బ్రహ్మోస్ని. ఎలా అంటే ఉపరితలం నుంచి ఉపరితలం అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సీ, సర్ఫేస్ టు ఎయిర్, అన్ని విధాలుగా ఈ బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించేటట్టుగా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇట్ ఈజ్ సబ్సోనిక్ మిసైల్ అండి. అంటే బ్రహ్మోస్ క్షిపణి సూపర్ సోనిక్ మిసైల్ అండి. సారీ ఇంతకుముందు సబ్సోనిక్ అన్నాను, సారీ ఇట్ ఈజ్ సూపర్ సోనిక్ మిసైల్. సూపర్ సోనిక్ మిసైల్ అంటే ధ్వనివేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తుందండి. దట్ మీన్స్ ఇట్ ట్రావెల్డ్ స్లిట్లీ గ్రేటర్ దెన్ వెలాసిటీ ఆఫ్ సౌండ్ అండి. అంటే గాలిలో సౌండ్ అంటే ధ్వని కన్నా ఎక్కువ వేగంతో ఈ బ్రహ్మోస్ క్షిపణి అనేది గాలిలో ధ్వని వేగం కంటే ఎక్కువగా ప్రయాణిస్తుంది కాబట్టి దీన్ని సూపర్ సోనిక్ మిసైల్ అని పిలవడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఇండియా విల్ డెవలప్డ్ బ్రహ్మోస్ 2K మిసైల్. అంటే బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్షిపణిని కూడా తయారు చేస్తుంది ఇండియా, ఓన్లీ ఇండియా అని మాత్రమే. అది బ్రహ్మోస్ 2K మిసైల్ అని. ఈ బ్రహ్మోస్ 2K మిసైల్ ఈజ్ హైపర్ సోనిక్ మిసైల్ అండి. ఇంకా దీనికంటే సూపర్ సోనిక్ బ్రహ్మోస్ అనేది సూపర్ సోనిక్ అయితే బ్రహ్మోస్ 2K మిసైల్ అనేది హైపర్ సోనిక్ మిసైల్ అని పిలవడం జరుగుతుంది. ఇంకా దీనికన్నా ఎక్కువ టార్గెట్ ఉంటుంది దానికి. నెక్స్ట్ చూడండి అస్త్ర చూసినట్లయితే దీని రేంజ్ వచ్చేసి 80 to 100 km అండి. ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అండి. ఇంతవరకు మనం చదివినాం ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు సీ అని చదివాం, కానీ ఇక్కడ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ వచ్చేసి అస్త్ర అండి. నెక్స్ట్ ఇట్ కాంట్ డిటెక్టెడ్ బై రాడార్. అంటే దీన్ని రాడార్ కూడా గుర్తించలేదండి ఈ అస్త్ర. ఆ మిసైల్ని రాడార్ కూడా గుర్తించలేనటువంటి ఎత్తులో ప్రయాణిస్తుంది, మరియు దానికి కూడా రాడార్ కూడా దొరకకుండా. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ BVRM మిసైల్ అండి.
ఇండియా యొక్క మొట్టమొదటి బీవీఆర్ఎం మిసైల్ వచ్చేసి అస్త్రే అండి. బీవీఆర్ఎం అంటే బియాండ్ విజువల్ రేంజ్ అండ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అని అబ్రివేషన్ అండి ఇక్కడ. నెక్స్ట్ ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఫిల్ ద ఫ్యూయల్ టు ద ఎయిర్ క్రాఫ్ట్స్ ఇన్ ద స్కై. అంటే యుద్ధ నౌకలు అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ పైన వెళ్తుంటే అక్కడ ఏమైనా ఫ్యూయల్ అయిపోతే దాంట్లో ఇది ఆ ఫ్యూయల్ నింపడానికి అస్త్ర మిసైల్ అనేది ఉపయోగిస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే నెక్స్ట్ చూడండి, సాగరిక చూసినట్లయితే సాగరిక మిస్సైల్ కోడెడ్ యాజ్ K5. నెక్స్ట్ రేంజ్ ఏజ్ వచ్చేసి 750 కిలోమీటర్స్ అండి సాగరిక యొక్క రేంజ్ వచ్చేసి. రేంజ్ అంటే ఏం లేదండి, పరిధి అండి. ఇది ఇండియాస్ ఫస్ట్ సబ్మెరైన్ మిసైల్ అండి. ఇండియా యొక్క మొట్టమొదటి సబ్మెరైన్ మిసైల్ వచ్చేసి సాగరిక. ఇది సముద్రం నుంచి ఉపరితలానికి ప్రయోగిస్తారండి దీన్ని. నెక్స్ట్ నిర్భయ్ వచ్చేసి, నిర్భయ్ మిసైల్ వచ్చేసి దీని రేంజ్ వచ్చేసి 1000 కిలోమీటర్స్. అదేవిధంగా ఇండియాస్ ఫస్ట్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అండి. ఇండియాస్ ఫస్ట్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ వచ్చేసి ఏంటంటే అది నిర్భయ్ అండి. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి శౌర్య వచ్చేసి దీని రేంజ్ వచ్చేసి 750 కిలోమీటర్స్ అండి. అదేవిధంగా ఇది ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించేటటువంటి యుద్ధ విమానం అండి. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్లాస్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు పూర్తిగా ఈ క్లాస్ని విని అర్థం చేసుకోండి. తెలుగు మీడియం ఎప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఇంగ్లీష్ సంబంధించి, కాబట్టి నేను దాదాపుగా ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నాను. కాబట్టి ఏం లేదు, అన్ని క్షిపణుల యొక్క పరిధి, అదేవిధంగా ఎప్పుడు ప్రయోగించారు ఫస్ట్ టైము, అదేవిధంగా ఇది ఉపరితలం నుంచి ఉపరితలమా లేకపోతే ఉపరితలం నుంచి సముద్రమా అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ అబ్రివేషన్స్ ఉన్నాయి కదా, ఆ అబ్రివేషన్స్ అనేవి కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అవి గుర్తుంచుకోండి. మళ్ళీ కొంతమందికి ఫాదర్ ఆఫ్ మిసైల్ అని, అదేవిధంగా ఫాదర్ ఆఫ్ బ్రహ్మోస్ అని ఉన్నది గుర్తుంచుకోండి. అదేవిధంగా డాటర్ ఆఫ్ అగ్ని అని ఉన్నది ఫ్రెండ్స్, కాబట్టి వాళ్ళ యొక్క పేర్లను గుర్తుంచుకోండి. అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు కాబట్టి. ఓకే, మన కానిస్టేబుల్ సంబంధించి మిగతా ఎగ్జామ్స్ అన్నిటి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఫ్రెండ్స్. ఓకే, వీడియో నచ్చినట్లయితే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, లైక్ చేయండి, వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.